Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ సెంటర్లో దాదాపుగా 50 ఏళ్ళకు పైబడి ఒక జ్యూస్ షాప్ అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఆ జ్యూస్ షాప్లో ఫేమస్ ఏంటి, అదేవిధంగా ఆ జ్యూస్ షాప్లో ఉండే వెరైటీస్ ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్. ఇప్పటివరకు మనం గుమ్మడికాయ ఒడియాలు పెట్టుకుంటాం వరకే మనకు తెలుసు, కానీ కాకినాడలో గుమ్మడికాయతో జ్యూస్ కూడా చేస్తున్నారు. అసలు ఈ జ్యూస్ దేనికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని తయారు చేయడానికి గల కారణం ఏంటి, జ్యూస్ షాప్ నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు ఉన్నారు ప్రస్తుతం మనకు. సతీష్ గారు, ఏంటి ఎప్పటి నుంచి మీ షాప్ ఇక్కడ ఉంది? పిఠాపురం మహారాజా గారి విగ్రహం ఈ సెంటర్లోనే ఉంటుంది, అంత ఫేమస్ మీ జ్యూస్ షాప్ కూడా అని చెప్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకని అంత మీకు ఎంత ప్రాచుర్యం ఎందుకు వచ్చింది? అంటే పూర్వం నుంచి కూడా మా తాతగారి నుంచి కూడా ఈ షాప్ ఇక్కడే ఉందండి. ఈ జిల్లా పరిషత్ ఆనుకుని గోడకే ఉండేది. తర్వాత మా తాతగారు తదనంతరం మా నాన్నగారు జిల్లా పరిషత్ చైర్మన్, అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్బీపీఆర్కే సత్యనారాయణ గారు ఇచ్చిన షాప్ ఇది. అప్పటి నుంచి కాంపో, ఈ షాపు జిల్లా పరిషత్ కాంపౌండ్ ఉంది. గత 60 సంవత్సరాలు అయిందని షాప్ పెట్టి ఆ తర్వాత మా నాన్నగారు మేము కలిసి అప్పట్లో షోడాలు నిమ్మషోడాల దగ్గర నుంచి ఆ తర్వాత నెమ్మదిగా జ్యూస్ షాప్ పెట్టి గత అదే షాపులో నిమ్మషోడాలు తగ్గి జ్యూస్ షాప్ పెట్టి ఒక 20 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి జ్యూస్ షాప్ రకరకాల జ్యూసులు చేయడం, మా చిన్నప్పటి నుంచి కూడా ఇదే మా చదువుకోవాలి మేము ఈ వ్యాపారమే చేసుకుంటూ అలాగా రకరకాల జ్యూసులు చేస్తా అప్పటి నుంచి ఉన్నాయి. గుమ్మడికాయ జ్యూస్ అనే కాన్సెప్ట్ మీరు కొత్తగా తీసుకొచ్చారని చెప్తాను, అసలు ఏంటి గుమ్మడికాయ జ్యూస్ వల్ల ఉపయోగం? అంటే గుమ్మడికాయ జ్యూస్ అనేది మేము కూడా ఈ మధ్య చూసామండి, గుమ్మడికాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఈ బూడిద గుమ్మడికాయతో జ్యూస్ చేయడం అనేది మాకు తెలియదు అసలు, అని చేస్తే చాలా బాగుంటుంది మంచిది అని మేము విన్నాము, సరదాగా చేసాము, టేస్ట్ కూడా చాలా బాగుంది. దాని గురించి వివరాలు కూడా కనుక్కున్నాము, హెల్త్ పరంగా అయితే చాలా చాలా మంచిదని తెలుసుకున్నాము. తెలుసుకుంటే మేమే బయట బోర్డు పెట్టి బూడిద గుమ్మడికాయ జ్యూస్ మా దగ్గర దొరుకుతుంది అని బోర్డు పెట్టి కాయలు కొని పెట్టడం జరిగింది. అప్పుడు జనాలు కూడా చేయమంటే అందులో షుగర్ ఫ్రీ చేసి లెమన్ పిండి హనీ వేసి చాలా టేస్టీగా ఉన్న జ్యూసు, హెల్తీ కూడా చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని, మంచిది కూడా ఆల్రెడీ మేము కూడా తాగుతున్నాం, జనాలు కూడా బాగా అలవాటు అయింది. దాంతోనే పాటు మా షాపులో కూడా చాలా వెరైటీ జ్యూస్ ఉన్నాయి. ఈ గుమ్మడికాయ జ్యూస్కి సంబంధించి ఓన్లీ గుమ్మడికాయ పల్ప్ ఒకటి వేస్తున్నారు దాంట్లో తీసిన జ్యూస్? ఓన్లీ గుమ్మడికాయ ప్యూర్ ప్యూర్ అండి, 100% ప్యూర్. ఇంకా ఐస్ ఉంటుంది ఇక్కడ, సుజాతో చూస్తారు. ఇంకా ఐస్, నో ఐస్, నో వాటర్, నో షుగర్. షుగర్ స్వీట్ వల్ల నో షుగర్, షుగర్లెస్ పౌడర్ వేస్తాం. ఈ పచ్చి వాసన రాకుండా జస్ట్ లెమన్ పిండితో హనీ వల్ల హనీ వేస్తాం. మీ దగ్గర చూస్తే బయట స్టాల్లో కూడా రెగ్యులర్గా దొరికే ఫ్రూట్స్ కాకుండా బయట నుంచి కూడా కొన్ని ఫ్రూట్స్, దొరకని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చి జ్యూసులు చేస్తున్నారు అనిపిస్తుంది. అవునంటే రెగ్యులర్గా జ్యూస్ అనేది కామన్ కదండి. ఇప్పుడు మామిడి పండు కామన్, అరటిపండు కామన్, పైనాపిల్ కామన్, ఇప్పుడు అన్నీ కూడా రకరకాల జనాలు అందరికీ హెల్తీగా ఫ్రూట్స్, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కూడా తెప్పిస్తాం. అవకాడో, బటర్ ఫ్రూటు, గ్రీన్ యాపిల్, పియర్స్ అని ఇంకా రకరకాల చాలా ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ ఉన్నాయి. లక్ష్మణ ఫలం కూడా చేస్తాం, లక్ష్మణ ఫలం క్యాన్సర్కి సంబంధించిన లక్ష్మణ ఫలం కూడా జ్యూస్ చేస్తాం. అది కూడా రేరుగా దొరుకుతుంది. ఇలా అన్ని రకాల జ్యూస్ కూడా మా దగ్గర. ఇంకా సీతాఫలం జ్యూస్ కూడా చాలా ఫేమస్ అండి, సీతాఫలం చాలా ఫేమస్. ఎక్కడి నుంచి వచ్చి కూడా మా దగ్గర సీతాఫలం జ్యూస్ తాగుతారు. ఎందుకని అంత మీ షాప్కి క్రౌడ్ కూడా, ఇక్కడ 2-3 షాపులు ఉన్నా కానీ మీ షాప్కి క్రౌడ్ ఎక్కువ ఎందుకు వస్తుంది? అంటే మా నాన్నగారి దగ్గర నుంచి పూర్వం నుంచి కూడా అందరూ తెలుసు, మెయిన్ నెంబర్ వన్ క్వాలిటీ సార్, మెయిన్ నెంబర్ వన్ క్వాలిటీ. కస్టమర్ క్వాలిటీ ఇచ్చారండి ముందు, నేను ఇస్తే అతను తాగి 10 మంది చెప్తాడు కదా, 10 మంది ఇక్కడ జ్యూస్ బాగుంటుంది అని చెప్తారు కదా. మా పక్కన కొత్తగా ఇంకో జ్యూస్ షాప్ పెట్టారు, అయినా మా దగ్గర ఎందుకు వస్తారు? వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఇక్కడ బిజినెస్ బాగుంది. అది కామన్ కదండి, ఇప్పుడు ఏదైనా ఎక్కడన్నా హోటల్ వచ్చిన హోటల్ మట్టి ఇంకో హోటల్ పెడుతుంటారు, అలాగే మా షాప్ మట్టి ఇంకో షాప్ పెట్టారు. మాకైనా భయపడలేదు మేము, మా కస్టమర్ మాకు వస్తున్నారు,
మా బ్రహ్మాండం మా వ్యాపారం. ఓకే, అయితే సతీష్ గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇక్కడ జ్యూస్ షాప్స్ అయితే అన్సీజన్ సీజనల్ లేకుండా మాత్రం నిత్యం ఇలాగే రద్దీగా ఉంటాయి. సాధారణంగా సమ్మర్లో జ్యూస్ తాగేందుకు ఎక్కువ మంది మక్కువ చూపిస్తూ ఉంటారు, కానీ అన్సీజన్లో కూడా అంటే రెయిన్ సీజన్ వింటర్ సీజన్లో కూడా ఇక్కడ ఇదే రద్దీ కొనసాగుతూ ఉంటుంది. దాదాపుగా 60 ఏళ్ళ నుంచి ఒక చిన్న వ్యాపార సంస్థగా వీళ్ళు ప్రారంభించారు. అయితే ఈ రోజున వాళ్ళ 3వ తరం, సతీష్ గారు తండ్రిగా తాతగారు ప్రారంభించినటువంటి ఈ వ్యాపారాన్ని 3వ తరం వాళ్ళు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం ప్రస్తుతం గుమ్మడికాయ జ్యూస్ చాలా ఫేమస్. అయితే గుమ్మడికాయ జ్యూస్ తాగేందుకు కూడా ఇక్కడ జ్యూస్ ఎవరైతే నచ్చి తాగుతూ ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారు. అదే కాకుండా ఇక్కడ నిత్యం రేర్ ఫ్రూట్స్ ఏదైతే దొరుకుతాయో ఆ రేర్ ఫ్రూట్స్ జ్యూస్ కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ వీడియో తప్పకుండా చూసిన తర్వాత మీ కామెంట్ అయితే తప్పకుండా తెలియజేయండి. స్పిన్ చేస్తున్నామండి మురికి మురికి. పీసెస్ కింద కట్ చేసుకున్నాం, జ్యూసర్లో వేయాలండి. దీనివల్ల ఉపయోగాలు ప్యూర్ జ్యూస్ అండి. షుగర్ ఫ్రీ పౌడర్ వేస్తున్నామండి. షుగర్ ఫ్రీ పౌడర్ లెమన్ అండి. లెమన్ వేస్తున్నాం. లెమన్ వేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇందులో ప్యూర్గా తీసుకున్న బూడిద గుమ్మడిగా జ్యూస్ వేసుకుంటున్నాం. ఇదే అండి ప్యూర్గా తీసుకున్న బూడిద గుమ్మడిగా జ్యూస్. ప్యూర్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ అండి. దీనివల్ల ఉపయోగాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే పోతుందండి, షుగర్ పేషెంట్లు బాగా ఉపయోగపడుతుంది.